హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే చూడండి నా చేతిలో ఉంది కదా ఈ డ్రెస్ అనేది ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అంతకన్నా ముందు అయితే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ వీడియోని అనేది షేర్ చేయండి మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి చూడండి నా చేతిలో ఉంది కదా ఇది అనేది చాలా అంటే చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు ఇది లోపల అనేది టీ షర్ట్ వేసేసామంటే పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా పెద్దవాళ్ళకి గాని పిల్లలకి గాని చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకంటే 11 12 సంవత్సరాల పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా కుట్టుకోవాలో ఇప్పుడైతే వీడియోని చూసేద్దాం అయితే కటింగ్ చేసుకున్నాము కటింగ్ చేసుకొనికి అయితే నేను ఈ క్లాత్ తీసుకున్నాను సట్ క్లాత్ మీకు ఏ క్లాత్ నచ్చితే ఆ క్లాత్ అనేది తీసుకోండి ఈ క్లాత్ అనేది పొడవు వచ్చేసి 19 ఇంచులు తీసుకున్నాను ఎడల్పు వచ్చేసి చూడండి ఎడల్పు వచ్చేసి 10 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను ఇవనేది ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలి అన్నీ ఒకటే సైజ్ ఉండేట్టుగా ఇలాగా నాలుగు ముక్కలుగా అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇవనేది ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 9 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకోండి ఇలాగా 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇలాగా 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 10 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా ఇక్కడికి కూడా 9 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా అనేది డబ్బా షేప్లో అయితే గీసుకోండి చూడండి ఇలాగా ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇలా అనేది తీసుకోండి ఇలాగా ఇక్కడికి వచ్చాక ఒక 8 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి కింది సైడ్ అనేది 8 ఇంచుల దగ్గర ఇలా క్రాస్గా ఇలా అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడ అనేది కొంచెం రౌండ్ అనేది ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు అనేది ఇది కటింగ్ చేసుకున్నాము ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా సెపరేట్ చేసుకున్నారంటే ఇలా అనేది వస్తుంది ఇలా సెపరేట్ చేసుకుంటే ఇలా అనేది వస్తుంది ఇప్పుడు అనేది చూడండి ఒక రెండు రెండు అనేది ఒక దాని మీద ఒకటి పెట్టేసి మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కుట్టు వేసేయండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలాగా ఇలాగనే ఇంకొకటి కూడా సేమ్ అలాగనే కుట్టు వేసుకున్నాము ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఇలా అనేది కుట్టు వేసుకోవాలి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికే నేను ఇందాక ఇలా అన్నాను కదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకే కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అయితే ఇలా వస్తుంది ఇలా వస్తుంది రెండు కూడా ఇలాగనే కుట్టు వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలాగనే మడుచుకోండి ఇలా మడుచుకొని ఇలా అనేది మడుచుకోండి ఇలా మడుచుకున్న తర్వాత ఇవి అనేది రెండు ఇలా సమానంగా పెట్టేసి ఇది అనేది ఒక టక్స్ అనేది వేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచుల దగ్గరికి అనేది ఇలా అనేది టక్స్ వేసుకోవాలి అంటే అన్ని కలిపి కాదు ఇలాగా ఇలా అనేది వేసుకోవాలి ఇలా అనేది వేసుకోవాలి మీకు ఇలా వేసుకోవడం రాకుంటే షాక్ పీస్ అనేది ఇలా క్రాస్గా అనేది గీసుకోండి షాక్ పీస్ అనేది ఇలా ఒక ఇంచు గ్యాప్ పెట్టేసి ఇలా అనేది క్రాస్గా గీసుకొని కటింగ్ సారీ ఇలా అనేది కుట్టు అనేది వేసుకొని ఇలా క్రాస్గా గీసుకొని నేనైతే కనుక నార్మల్గా అనేది కుట్టు వేసేసాను చూడండి ఇలా ఒక రెండు ఇంచులు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నడుము ఎంత ఉంది అనేది కొలుచుకుందాము నడుము కొలుచుకుందాము నడుము అయితే చూడండి 14 ఇంచులు నడుము ఉంది అంటే కనుక మొత్తం వచ్చేసి 28 ఇంచులు అయితే వస్తుంది ఇది అనేది ఎక్కువ తక్కువ అంటే కనుక మీరు ఎక్కువ ఉన్నదంటే కనుక ఇక్కడ కొంచెం వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే నడుము అయితే సరిపోయింది ఇక్కడ నుంచి ఇది అనేది ఇలా తిప్పి అయితే వేసుకోవాలి ఇలా తిరగదిప్పేసుకొని ఇలాగనేది తిరగదిప్పేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగనేది కుట్టు వేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలాగా మడిచి అనేది కుట్టు వేసుకున్నాము రెండు వైపులా ఇలాగనే కుట్టు వేసుకొని ఇలా రెండు వైపులా కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ అనేది ఈ చివరి నుంచి ఈ చివరికి అనేది కుట్టు వేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక సైడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది కుట్టు వేసేసాను చూడండి ఇంకో సైడ్ అనేది కుట్టు అయితే ఏం వేయలేదు ఈ సైడ్ కుట్టు వేయకుండా వదిలేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి అనేది ఇక్కడి నుంచి ఒక 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని
చివర నుంచి ఇక్కడి వరకు అనేది కుట్టు వేసుకోండి ఇక్కడి వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేయండి ఇక్కడి నుంచి ఇక్కడికి వేసి అలాగే ఇది కూడా ఇళ్ళకి మార్చేసి కుట్టు వేసుకోవాలి ఇలా అనేది మార్చి కుట్టుకోవాలి చూడండి ఇలా వచ్చేటట్టైతే మార్చి కుట్టుకోవాలి దీనికి అనేది మనం బెల్ట్ వేసుకున్నాం బెల్ట్ కనేది చూడండి ఒక 5 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను ఇది అనేది ఇలా పెట్టేసి ఇక్కడ అనేది మనము కుట్టు వేసుకోవాలి ఇలాగా రౌండ్ గా అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇదైతే తిప్పేసుకున్నాము ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలా అనేది ఒక మడుపు మడుచుకొని ఇక్కడికి అనేది ఇట్లా కుట్టు వేసుకోండి రౌండ్ గా ఇలా అనేది కుట్టు వేసుకుంటూ రావాలి కాగా ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా అనేది కుట్టు వేసుకోవాలి రౌండ్ గా అనేది పైన కుట్టు వేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కిందకి అనేది కుట్టు వేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇలా టక్స్ మాత్రం వేసాం కదా ఇక్కడ అనేది షాపీస్ తో ఇలా మార్కింగ్ పెట్టుకోండి చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇదనేది చూడండి ఒక 3 ఇంచుల పొడవుతో తీసుకోవాలి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇలా అనేది కుట్టుకోవాలి ఇలాగనే ఇక్కడ ఒకటి ఇటు సైడ్ కూడా ఇక్కడ ఒకటి అనేది కుట్టుకున్నాము చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇదనేది పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని వేరే క్లాత్ అనేది తీసుకోవాలి చూడండి ఈ క్లాత్ అనేది నేను రెండు క్లాత్లు అనేది తీసుకున్నాను సేమ్ ఇదే క్లాతే ఇలా రెండు ముక్కలుగా అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ వచ్చేసి పొడవు వచ్చేసి 13 ఉంది ఎడల్పు వచ్చేసి 8.5 ఇంచులు అయితే ఉంది ఇదనేది ఇలాగనే రెండు అనేది ఇలా మడుచుకోవాలి ఇలా మడుచుకున్న తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ చేసుకోండి అలాగనే 1.5 ఇంచు దగ్గర అనేది ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడి నుంచి ఒక 3.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇలా క్రాస్ గా అనేది తీసుకోండి చూడండి ఇలాగా ఇక్కడి నుంచి అనేది ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ గా అనేది వేసుకోండి చూడండి ఇలాగా ఇది అనేది కటింగ్ చేసుకున్నాము ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా తీస్తేతే ఇలా వస్తుంది ఇది అనేది ఇలా అనేది కుట్టు వేసుకోండి ఇలాగా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా అనేది కుట్టు వేసేసేయండి ఇలాగా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మెడక అనేది అక్కడక్కడ అనేది ఇలా కచ్చలు పెట్టేసుకొని తిప్పేసుకున్నాము తిప్పేసుకునే ముందు అయితే కనుక చూడండి ఇలా అనేది ఒకటి కుట్టుకోవాలి ఇది అనేది చూడండి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఉంది రెండు సైడ్ అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసుకోవాలి ఇటు సైడు ఇది వచ్చేసి పొడవు వచ్చేసి 19 ఇంచులు ఉంది దీన్ని అనేది ఇక్కడ అనేది పెట్టేసేయండి ఇలా అనేది రెండు వైపులా పెట్టేసి ఇలా కుట్టు వేసేసుకొని తిప్పేసుకున్నాము ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా లాగేసామంటే వచ్చేస్తుంది చూడండి ఇలా లాగేమంటే ఇలా నీట్గా వస్తుంది ఇది పై నుంచి కుట్టు వేసుకున్నాము ఇలా అనేది పై కుట్టు వేసేసుకోవాలి మొత్తం అనేది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇది తీసుకొని దీన్ని అనేది ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి మనము పెట్టుకున్నాం కదా ఇక్కడ అనేది చూడండి సమానంగా ఉండేట్టుగా ఇలా చూసుకొని అనేది కుట్టు వేసుకున్నాము ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి మీరు ఈ తాళ్ళు ఉన్నాయి కదా ఇది అనేది ఇక్కడ పెట్టేసి అనేది కుట్టు వేసుకోవచ్చు లేకుంటే ఏదన్నా పిన్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా కుట్టు వేస్తున్నాను ఇలా అనేది కుట్టు వేసుకోవాలి మొత్తానికైతే మనకు రెడీ అయిపోయింది ఈ సైడ్కి అనేది మీరు ఏదైనా పిన్ అనేది పెట్టుకోవచ్చు లేకుంటేనక బటన్ అనేది కూడా పెట్టుకోవచ్చు గుండి అట్లా కానీ లేకుంటేనక మనకు వీలుగా ఇంట్లో ఏముంటే అది ఉక్స్ అయినా కానీ పెట్టేసినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మీరు గుండీలు ఉంటాయి కదా సట్ గుండీలు అవి అనేది పెద్ద సైజు అయితే పెట్టేసేయండి నా దగ్గర అయితే ఇక ఇవి ఉన్నాయి ఇవి అయితే పెడుతున్నాను ఇలా అనేది పెట్టేసేయండి ఇలా అనేది బటన్స్ అనేది పెట్టేసి కుట్టేసేయండి బటన్స్ కూడా పెట్టేశాను చూడండి ఇలా దారంతో కుట్టేసుకోండి ఇలా బటన్లు పెట్టిన తర్వాత అయితే ఈ సైడ్కి అనేది నేను ఉక్సులు పెట్టేశాను మీరు కావాల్సింటే పిన్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు చూడండి నేను మా పాపకి అయితే వేశాను చాలా బాగుంది పిల్లలకు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టీ షర్ట్ మీద వేశారంటే చాలా బాగుంటుంది చూసారు కదా నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి
ओके फ्रेंड्स इदी ఈ రోజు వీడియో బై।